గోద్రేజ్ ఏసీ రిమోట్ ఫుల్ ఫంక్షనాలిటీ తెలుసుకుందాం ఈరోజు మనం. రిమోట్లో సమ్మర్ చిల్ అని ఉంది చూడండి. ఈ సమ్మర్ చిల్ అనగా ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది ఏసీ నుంచి. అండ్ ఈ ఫ్యాన్ అనేది చూడండి, అది ఓన్లీ ఫ్యాన్ ఒకటి రన్ అవుతుంది, ఏసీ రన్ కాదు. అండ్ అడాప్టబుల్ ఫ్యూచర్ వచ్చేసి పవర్ సేవింగ్ మోడ్ కోసం, అలాగే ఎక్స్ట్రా కెపాసిటీ యూజ్ చేసుకోవడం కోసం అడాప్టబుల్ బటన్ యూజ్ చేస్తాము. ఇది టెంపరేచర్ టైమర్ బటన్స్, టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి అలాగే టైమర్ సెట్ చేసుకోవడానికి ఈ రెండు బటన్స్ యూజ్ చేస్తాము. ఇది టైమర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది మోడ్ బటన్. ఈ మోడ్ బటన్లో మాన్సూన్ మోడ్, కూలింగ్ మోడ్, ఆటో మోడ్ అండ్ ఓన్లీ ఫ్యాన్ మోడ్ ఉంటుంది. మనం మనకు తగ్గట్టుగా మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వెర్టికల్ స్వింగ్, ఇది హారిజాంటల్ స్వింగ్. టర్బో మోడ్ అనగా ఫ్యాన్ హై స్పీడ్లో తిరుగుతుంది, కూలింగ్ కూడా హై స్పీడ్లో ఉంటుంది. అండ్ ఇది స్లీప్ మోడ్, స్లీప్ మోడ్లో పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకున్న టైం ప్రకారం ఏసీ ఆఫ్ అయిపోతుంది. ఈ డిమ్ మోడ్ అనగా ఈ ఏసీలో ఉన్న యొక్క లైట్ ఆఫ్ అయిపోతుంది. ఈకో మోడ్ అంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ లేకుండా తక్కువ పవర్ కన్జంప్షన్తోని నార్మల్ మోడ్లో ఏసీ రన్ అవ్వడం జరుగుతుంది. సైలెంట్ మోడ్ అనగా ఏసీ ఎక్కువ నాయిస్ చేయకుండా సైలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో సెల్ఫ్ క్లీనింగ్ కూడా ఉంటుంది. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే గోద్రేజ్ ఏసీ ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీనింగ్ మోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.